దళిత బంధు అనే కార్యక్రమం ప్రవేశపెట్టే క్రమంలో మీ అందరితో కూర్చున్నాడు, పాటలు రాసిండ్రు, మీరు అందరు కూర్చున్నారు, డిస్కషన్ చేసిండ్రు, గంటలు గంటలు గడిపిండ్రు సార్తో. తర్వాత దళిత బంధు అనే కార్యక్రమం పెడుతున్నప్పుడు అందరితోన సమావేశం పెట్టిండు, ఎమ్మెల్యేలతోన, ఎమ్మెల్సీలతోన, ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలతోన పెట్టి మొత్తానికి ఒక విప్లవాత్మకమైన పథకం ఇవాళ ప్రవేశపెట్టిండు. ఆ పథకము, ఆ పథకం వెనుక ఉన్న స్ఫూర్తి, దాని వెనుక ఉన్న ఆలోచన, తర్వాత మీరు ఆ క్రమంలో మీరంతా మీరు భాగస్వామి, ఆ పథకం రూపకల్పనలో కూడా మీరు పాత్ర పోషించారు. ఆ తర్వాత ఒక 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ ఆ మహానుభావుడు, ఏ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వలనైతే మనకు తెలంగాణ సిద్ధించిందో ఆయనను గౌరవించుకుంటూ అపురూపంగా ఇవాళ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా హైదరాబాద్కి అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాం. మన సెక్రటేరియట్ ఇవాళ అత్యద్భుతంగా వచ్చిన సెక్రటేరియట్, దానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని పేరు పెట్టుకున్నాం. ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ ఒక దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా, ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక నాయకుడిని దగ్గర నుంచి చూసినప్పుడు ఏమి మీకట ఆయన కూర్చున్నప్పుడు మాట్లాడిన మీకేమనిపిస్తుంది? సార్ బాగా చదువుకుంటాడు అంటే ఆయన గురించి మనం కొత్త చెప్పేది లేదు, బాల్య చాపలే అంతే కానీ ఆయన హిస్టరీని బాగా చదువుతాడు. అంటే అనేక సిద్ధాంతాలను చైనా, ఇప్పుడు చైనా చరిత్ర ఎప్పుడు పడప్పుడు చెప్పిస్తాడు. మనం మాట్లాడిన తర్వాత భారతీయ సమాజంలోని వే బౌద్ధుని కానీ ఇప్పుడు వచ్చి మార్పులు చాలా సీరియస్ అవుతుంది. దళిత సాహిత్యం చదివినాడు ఈ అంబేద్కర్ది ఇట్లా పెట్టడం అనేది, ఎందుకంటే వాళ్ళు ఒక దశలో కొన్ని విగ్రహాలు తెచ్చి ఉత్తర భారతదేశంలో చాలా రకాలు తెస్తుంది. ప్రపంచంలో అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్, ప్రపంచంలో ఉన్నతులు అంటే గాంధీ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా గాంధీ. ఎందుకంటే ఆయన సత్యవంతమైన ఆత్మకత అయినప్పుడు గాంధీనే, గాంధీ ఉద్యమపత్తులు గాంధీ, కారణం మార్క్స్. ఎందుకంటే రెండు రెండు నాలుగు పేదలకు వాళ్ళ శ్రమ పడితే దక్కాలే, ఒకరి పైన ఒకరి పెత్తనం ఉండదు, అది కమ్యూనిజమా పెట్టుబడి ఏదన్నా కానీ వ్యవస్థ, కారణం మార్క్స్. మూడోది నిరసన మండేల, నాలుగోది మూడోది అంబేద్కర్, నాలుగోది నిరసన మండేల, మార్టి. ఇట్లా మనం కొంత లెక్కేసినప్పుడు ప్రపంచంలో సారు అంబేద్కర్ తీసుకొచ్చి ఈ వ్యవస్థలో అది ఒక సామాజిక అంతరాలు ఇంకా లేపాలే మనుషుల మధ్య కులాలు. కులం అనేది రియాలిటీ కాదు, ఆల్ రియాలిటీస్ ఆర్ నాట్ ట్రూత్స్ అని మీరు అంటారు, అది ఇంగ్లీష్ యథార్థాలని సత్యాల. కులం కూడా సత్యం కాదు, కానీ లేని ఆనాడు సామాజిక ఉడంబడికనో లేకుంటే అనివార్యంగా కుల పనుల విభజన, అన్ని దేశాల్లో డప్పులు కొట్టులు ఉంటారు, వాళ్ళకింత కుల డిస్క్రిమినేషన్ లేదు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు, అన్ని జన చెప్పులు కొడతారు వాళ్ళని డిస్క్రిమినేషన్ లేదు, అన్ని జన చేతి కుండలు చేస్తారు వాళ్ళను, నల్లటి బట్టని అవమానించరు. ఈ దేశం లేదంటే కుల వ్యవస్థను ఘనీభవింపజేసిన 4000 సంవత్సరాలు లేకుంటే 2000 సంవత్సరాలు ఈ అసమానతలు పోవాలని దళితులు కోరుకుంటారు. వాళ్ళు వాళ్ళకు విధి రావాలి అది అది కాదు వాళ్ళ జీవితంలో. తర్వాత అంబేద్కర్ వల్ల వాళ్ళ బతుకుల్లో మార్పు వచ్చింది, అలాంటి వాళ్ళని కూడా ఇవి. అందుకే నేను అంబేద్కర్ అంటే దళిత నాయకుడు కాదు, అందరూ ఏం చేసినారు, దళితులే పెట్టుకోవాలి, దళితులు దాన్ని సార్ బ్రేక్ చేసినాడు. దళిత వాడలు పెట్టడం పెద్ద విగ్రహం అది కాకుండా ఒక అంబేద్కర్ భవన్ కట్టి చూడడం, ఒక మెయిన్ సౌధం ముందు, రాచసౌధం ముందు అంటే తెలంగాణ పరిపాలన సౌధం ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టడం, అది భారతదేశంలో మళ్ళీ ప్రపంచంలో ఎత్తే అది. అందుకని ఆ ఇంటర్నే రాసి మన వాళ్ళు చేసినారు, వీధి బోధి నీడలో కొలువైన ఊముని, వీధి వీధిలో నీ వెలిగే ఆమని, నీ అంతరంగమే కరుణకు ఆలయం భయ, అంబేద్కర హితకర నిన్ను మరువలేమయ, భరత జాతి ఖ్యాతి నీవయ. అంటే అంటరాని వాడ కాదు, వీధి వీధిలో నీ వెలుగు ఆమని వసంతం అని చెప్పి రాసిన ఆ పాట బాగిట్టు మన వాళ్ళు చేసినారు, ఈ సాంస్కృతిక శాఖ వాళ్ళు చేసినారు. అట్లా అంబేద్కర్ మేము పులకించిపోయి, నేను వ్యక్తిగతంగా నేను పులకించిపోయినాను.